ఉద్యమంలో కీలక పాత్ర పోషింది జర్నలిస్టులు కేసీఆర్ అక్కడ ఆమర్నే రాహా ద చేస్తున్నప్పుడు వచ్చినా జనం రాకపోయినా వచ్చారని ప్రొజెక్ట్ చేయడమైనా లేకపోతే అక్కడ పది మంది ఉన్నా వందలు వేల మంది ఉన్నారంటూ మిగతా వాళ్ళందరికీ హడావిడి చేసినా ఇదంతా తమ రాష్ట్ర సాధన కోసం తాము చేస్తున్న త్యాగమని చెప్పారు వాస్తవంగా వార్తల కంటే కూడా చాలా సీరియస్ ఇంపాక్ట్ చూపించగలిగారు అంటే నిజం కంటే కూడా ఈ ప్రభావం చాలా ఎక్కువ ఉంది ఆ రోజుల్లో ఆంధ్రాకి సంబంధించినటువంటి నాయకులు అదే విషయాన్ని గుర్తు చేస్తూ ఆంధ్ర జర్నలిస్టులు నిలదీస్తే సమాధానం చెప్పడానికి అవకాశం కుదరలేదు అందులో హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి తెలంగాణ జర్నలిస్టులు చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు ఇప్పుడు అందులో కొంతమంది కీలకమైనటువంటి పదవుల్లోకి వెళ్ళారు మిగతా జర్నలిస్టుల పరిస్థితే విచిత్రం ఒకప్పుడు సెక్రటేరియట్లో కూర్చోబెట్టేటువంటి దశ నుండి ఇప్పుడు సెక్రటేరియట్లోకి అడుగు పెట్టడమే అవకాశం లేదు సెక్రటేరియట్లో మంత్రుల పేషీలోకి వెళ్ళలేనటువంటి దశ నుండి ఇప్పుడు మంత్రులు కాదు కదా ఆ గడప అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి చెప్పింది రాసుకోవడం తప్పించి మరొక అవకాశమే లేనటువంటి చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే ఒకప్పుడు ఎక్రిడేషన్లో ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో ఎలాంటి షరతులు లేకుండా ఇచ్చేవాళ్ళు గుర్తింపు ఎక్రెడిటేషన్ అనేటువంటిది దాంతో బస్సు పాస్ ఉండేది రైల్వే పాస్ ఉండేది తెలంగాణ విడిపోయాక ఆంధ్రాలోను తెలంగాణలో రెండు చోట్ల కూడా వాటికి రకరకాలైనటువంటి స్టింగ్ చిన్న పత్రికలు కేబుల్ టీవీ అన్నిటికీ ఇచ్చినటువంటి దశ నుండి ఇప్పుడు రకరకాలైనటువంటి రిస్ట్రిక్షన్స్ దానికి తోడుగా మరీ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలకి రాసినట్టు ఆ బస్ పాసుల మీదన శని ఆదివారాలు అనుమతించబడవు అన్నటువంటిది అసలు మీడియాకి అంటే పాస్ ఎందుకు ఇస్తారు ఆ జర్నలిస్టు డబ్బులు పెట్టుకుని వెళ్ళలేడు కాబట్టి ఆ బస్సులో వెళ్ళి రావడానికి అయ్యేటువంటిది శని ఆదివారాలు ఏమైనా పేపర్లు ఆపేస్తారా టీవీలు ఆపేస్తారా న్యూస్ ఆపేస్తారా చూడడం మానేస్తారా ఆ రోజున సెలవన్ రాయడం ఏంటి ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది క్వశ్చన్ అవుతుంది బట్ వాళ్ళ తరపున పోరాడేటటువంటి వాళ్ళు ఎవరన్నటువంటిది ఇక్కడ అసలు ప్రశ్న